మా టీవీ న్యూస్ కు స్వాగతం. నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన నలుగురు యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు మా ప్రతినిధితో చెప్పారు. హత్యకు గురైన ప్రసాదరావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు. ఈ నలుగురు యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండల డీసీపీ భరత్ చెప్పారు. ఆ నలుగురు కుర్రాళ్ళు హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదలం. ఆ నలుగురు నాయాలు నాకు దొరికితే బాంబు పెట్టి లేపేస్తా. బాబు, నీది కడప? అవును. అనుకున్నానులే. ఏమయ్యా, మీరు కూడా ఆ ట్రైన్ కేగా వచ్చింది? కంపెనీస్ ఆ నలుగురు మీరేనా ఏంటి? బలవంతంగా రావడం చాలా కష్టమరా బాబు, బేగులు దిగిపోయినాయి. వాళ్ళేదో సరదాగా విషయం మాత్రం చాలా సీరియస్ రా. మా నలుగురు మనమే అని తెలిస్తే. అసలు మనం అదే ట్రైన్కి వచ్చినట్టు వాడికి ఎలా తెలుసు? నేనే చెప్పేవాడు. వెంకీ, మనం ఎప్పుడు వచ్చాం? నిన్న. మొన్న. మొన్న? ఇగో వెంకీ, నువ్వేమన్నా అనుకో, ఈ మధ్య నీకు సరిగ్గా బుర్ర పని చేయట్లే. ఇప్పుడే కరెక్ట్ గా పని చేస్తుంది. ఎంట్రీ బుక్ లో మనం రోజు ముందు వచ్చినట్టు డేట్ మారిస్తే మనం బయటపడిపోవచ్చు. వెంకీ, అసలు నిన్న ఎలా పొగడాలో నాకు అర్థం కాదురా. అభినందన సభలకు ఇది సమయం కాదు సూరి బాబు. ముందు పని చూడాలి. పని చూడాలంటే ఎంట్రీ బుక్ ఆ యోగ్ గైడ్ రూమ్ లో ఉంది. అంటే పులి ఫోన్ లో ఒక మాసం విసిరి వెనక్కి తెచ్చుకోవడం అనమాట. తప్పదు బుజ్జి, రిస్క్ తీసుకోవాలి. పదండి. సౌండ్ చేయకండి రా. తలపేసేయండి, తలపేసేయండి. సూరి బాబు, ఒరే మీరు అటు. ఒరే సూరి బాబు, దొరికింది రా. ఎన్నిసార్లు చెప్పాను రా నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్ గా వచ్చి కలవద్దని? దెన్ వై డిడ్ యు కమ్ హియర్? పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తానారు. చేయలేదు, అందుకే వచ్చాను. షట్ అప్ ఇడియట్. పని ఎక్కడ పూర్తయింది? నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని. వేరే అమ్మాయిని ఎందుకు నేను చంపావు? లోక్ సార్, మీరు నాకు చెప్పింది SN5253 బర్త్ లో వాళ్ళని చంపమని. నేను వాళ్ళ పీకలకు వస్తాను. సరిగ్గా చూసుకోవద్దా? ఎలా చూసుకుంటాను? మీరేమైనా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా? ఓకే, ఇప్పుడు ఇస్తున్నా. ఇది ఆ అమ్మాయి ఫోటో. అడ్రస్ లక్డికా పూల్, అరుణ అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నంబర్ 418. 418. నౌ గోన్ కిల్ హర్. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. ఇఫ్ యు మిస్ దిస్ టైమ్, ఐ విల్ నాట్ మిస్ యు. రిమెంబర్. ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి. పోలీస్ ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయ స్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? ఏ పేరు? సూరిబాబు అండి. సరే సరే, పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టేప్ రికార్డర్ నేను ఇక్కడ తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూరిబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసావు సార్. ఇప్పుడు నేను ఎవరు? అది ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. రెడీ, 1 2 3. ఆగండి, సిగ్గు లేదు. మీట్లో మీరే దొంగతనం చేస్తారా? చెప్పు తీసుకోకూడదా? నా ఇంటో నేనేం చేస్తే నీకు ఎదుగురా? అడగడానికి నువ్వు ఎవడివి? ఈ పోలీసుని మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్న వేసిన ఇల్లు. నీకు చాలు ఒక్కసారి. రంజిత్ నువ్వు రా, రా రా, దొంగను పట్టుకుంది కదా రా. స్కీమ్ మొత్తం గుర్తుంది కానీ? గుర్తుంది సార్. రెడీ, 1 2 3. స్టాప్ దేర్. అండర్ సెక్షన్ 136 ఆఫ్ ఐపీసీ స్టీలింగ్ ఆఫ్ ఎ టేప్ రికార్డర్ ఇస్ ఎ క్రైమ్ అండ్ యు కెన్ బి పనిష్డ్ అప్ టు 3 మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు 5000 రూపీస్. నువ్వు ఏదో సూలు మొత్తం చెప్పి దాకా వాడు ఉంటాడండి, ఎప్పుడు పారిపోతాడు. ఈ సెక్షన్ బుక్స్ తెస్తే వాడు దొంగతనానికి ఎదుగుతాడు. నల్లకోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక దాని పో పో. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి? ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్. నువ్వు రావయ్యా, నువ్వు అంత మాత్రం పొడి వెళ్ళరా. ఏం స్వామి, నువ్వు కరెక్ట్ గా చేస్తావా, వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? పట్టుకోండి, పరిగెత్తండి. 1. అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ. టేప్ రికార్డర్ మొట్టగా నువ్వు చేసింది ఏదో పని. సమాధానం.
ఎలా ఉంది సార్? ఏంది నేను ఇప్పుడు చేసింది? అబ్బో చాలా బాగా చేసావు. లేదు సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత కరెక్ట్ ఇంకే కొంచెం స్పాయిల్ అయిపోతుంది. నువ్వో చెప్తా. అబ్బో ఏం కొట్టాడు నాయన. ఇదయ్యా చూశారుగా. చూశాను సార్, మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాటికి లెసన్ చాలు. ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్? అంతేగా. అడవి చూస్తే భయం వేస్తుందిరా. చూడు, మీకు బొట్టు పెట్టి చెప్పాలంటే దిగండి దిగండి. దిక్కపోతే బలవంతంగా దించుతాం. బుద్ధి తక్కువ పోలీసు ఉద్యోగానికి వచ్చాం. చాలా ఆలస్యంగా తెలుసుకున్నాం. నవ్వుతున్నారు. మరే ఇదిగో వనభోజనం కూర్చుంటే గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చొని కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో. అదేం కుదరదు. ఇక్కడికి 10 కిలోమీటర్ల రేడియస్ లో మీ నెంబర్ లేసి ఫ్లాగులు కట్టాము. ఈ వెళ్ళి ఎవడు ఫ్లాగ్ ఒకటి తెచ్చుకోవాలి. అడవిలో పులి కాకపోతే పులిహార ఉంటుంటా సూరిబాబు. పైగా ఇది టైగర్ జోన్ చూసావో లేదో. వెళ్ళాలి పొద్దున్నే వచ్చి పికప్ చేసుకుంటామని గ్యారంటీ ఉంది సార్. అంటే మిమ్మల్ని పికప్ చేసుకెళ్తామయ్యా, లేకపోతే మీ బాడీ తీసుకెళ్తామయ్యా. భయపడతారు ఏంది భయ్? లైట్ తీసుకోవాలి. లైట్ తీసుకునేది, లైట్ ఆడ తీసుకోవడానికి తీసుకోవాలి. ఇటు వెళ్తే పుల్లు ఉంటాయి, ఇటు వెళ్తాం. వాటికంటే నాకు పావుల టెన్షన్ ఎక్కువ ఉందిరా. పావుల కన్నా పుల్లు డేంజర్. నువ్వే వాళ్ళ నాన్న చంపావు అనుకుంటుంది. ఇప్పుడు వెళ్తే పోలీసులు పట్టించేస్తా. వెళ్ళకపోతే అమ్మకి ప్రమాదం రా. ఎలాగోలా మేనేజ్ చేయండి రా ప్లీజ్. మేనేజ్ చేస్తాం, తేడా వస్తే నువ్వు ఇంటికి మెసేజ్ చేయాలి. లేరా చెప్తాను కదా, చూసుకోండి. ఓకే, దీంతో పాటు వీటి ఏంటంటే మనకి నర్సింగ్ మేడం నూడిల్స్ తీసుకురా. అలాగే మేడం. మీరే భయపడకండి శ్రావణి గారు, మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం. ప్రస్తుతం మీరు ఇక్కడ ఉంటే సేఫ్. నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులు కంప్లైంట్ చేయొచ్చుగా. మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్. నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేనేం చిన్నపిల్లని కాదు. నన్ను నమ్మని చెప్పడం లేదు, మిమ్మల్ని కాపాడుకోమని చెప్తున్నాను. ఆ రోజు తాగిన మొత్తంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా? అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మపోతే మీ ఇష్టం. తెల్లారిపోతుంది, మీకే పర్వాలేదు, మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను. వస్తానండి, దయచేసి మీరు బయటికి మాత్రం రావద్దు. వెంకీ ఏంటండి? బ్లడ్. పర్వాలేదండి. గుడ్ మార్నింగ్ సార్. బాయ్స్కి ఫాలో ఇన్ చెప్పు. బాయ్స్ ఫాలో ఇన్. ఒరేయ్ ఆ వెంకీ గడి ఇంకా రాలే, ఎలా రా? కమ్ ఫాస్ట్. సార్ రోల్ కాల్. సాంభర్ మిశ్రమ్. 4564 రాజన్. ఎస్ సార్. 4565 సుధీర్. ఎస్ సార్. 4566 అర్జున్ సింగ్. ఎస్ సార్. 4567 వెంకటేశ్వరరావు.
67 వెంకటేశ్వర రావు. ఐ రిపీట్ 4567 వెంకటేశ్వర రావు. Yes sir. ఓకే ఓకే. ఎలా వచ్చావురా? చూడండి చూడండి. 4568 రమణ. Yes sir. 4569 సూరిబాబు. Yes sir. సావధాన్ విసర్జన్. ఏంటిది? అడవిలో గుచ్చుకోండి సార్. ఏం గుచ్చుకుంది? తెలీదు సార్. తెలుసుకో, లేకపోతే చాలా ప్రమాదం సార్. పో. How is life, Bharat? Fine, sir. Ramanarani. చాలా రోజులైంది మనం కలిసి. ఊరికే ఓసారి కలవాలనిపించింది. అందుకే రమణ. How are things with you? Law and order అంటే ఇప్పుడు టెన్షన్ కదా సార్. ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషన్ అయింది. మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తోంది. చాలా హెడ్ ఎక్కువ ఉంది. నిన్న ఇంకో మర్డర్ జరిగిందట. ట్రైన్లో మర్డర్ అయిన లెక్చర్ కూతురు అటాక్ చేశారు. సెక్యూరిటీగా పెట్టి మన కాన్స్టేబుల్ కూడా చంపేశారు. మరి అమ్మాయి ఏమైంది? ఎక్కడికైనా పారిపోయిండొచ్చు లేదా కిడ్నాప్ అయిండొచ్చు. ఈ పని కూడా నలుగురు కురాళ్ళు చేశారని సస్పెక్ట్ చేస్తారు. ఇంతకీ వాళ్ళు ఎవరో తెలిసిందా? ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్ గా ఉంచాం, కానీ 24 అవర్స్లో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ట్రైన్లో హంతలకు సంబంధించిన కెమెరా ఒకటి దొరికింది. కెమెరానా? ఏలే సార్, మా వాడు కొత్త కెమెరా కొనాలంటాడు. ఎక్కడ దొరుకుతుంది సార్? షట్ అప్. అంటే ఊరు కొత్త కదా. గెట్ లాస్ట్ ఇడియట్స్. గెట్ బ్యాక్ టు వర్క్. ఐ యామ్ సారీ భరత్, దే ఆర్ డొంకీస్. కమ్ ఆన్ టెల్ మీ, కెమెరా? కెమెరా కురాళ్ళదని తెలిసింది. దాని డెవలపింగ్ కి మన వాళ్ళకు కూడా తెలియకుండా ఒక ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను. అయినా పంచగుట్టలో అరుణా స్టూడియో కదా? పంచగుట్ట అరుణా స్టూడియో. కరెక్ట్ సార్. మీకు ఎలా తెలిసింది? అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెన్ కూడా చేయించావు. మర్చిపోయావా? ఎస్ కరెక్ట్ సార్. ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్. మై ప్లెజర్. కీప్ ఇన్ టచ్. షూర్. బాయ్ సార్. ఏం కావాలి సార్? మీ తలో కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి, ఒక గ్రూప్ ఫోటో కావాలి. అలాగే, మీరు పేపర్ చదువుతానండి, నేను లైటింగ్ చేసేస్తాను. బాగానే తీసారా? ఫోటో పెట్టు, ఇవన్నీ మార్చు, అవి కవర్లో పెట్టు. ఏ దీని పెట్టు. లైటింగ్ రెడీ సార్? లోపలికి రండి. అప్పుడే రెడీ? చాలా బాగా రావాలి. మరి మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం ఏంటో. రెడీ సార్? సరిగిన చూడండి, కొద్ది పక్క. ఓకే ఓకే. రెడీ సార్? స్మైల్ సార్. ప్లీజ్ 1 మినిట్, నా ఫ్రెండ్ డీసీకి వచ్చాడు, మాట్లాడచ్చు. హాయ్ భరత్. ఎలా ప్రసాద్, ఫోటోస్ రెడీ? ఎప్పుడో రెడీ. రారా లోపల, పార్టీ వెయిట్ చేస్తుంది. ఒక స్టిల్ తీసి వస్తా కూర్చో. పదరా నా కూడా ఫోటో తిద్ది కానీ. ఎస్ సార్. ఓకే సార్, నాకు కొంచెం అర్జెంట్ పని పడింది, తర్వాత పిలుస్తాను. బాయ్. ఓకేరా, బాయ్. సారీ, పదండి. మా నిర్ణయం మార్చుకున్నాం. ఏంటి? అందరూ ఒకే కంట్రీకి వెళ్ళాలనే? ఫోటో తీయించుకోకూడదని.
అమ్మయ్యా మొత్తానికి రిస్క్ లోంచి బయటపడిపోయాం. అక్కడేమో శ్రావణ్ కాపాడి మంచి మార్కులు కొట్టేశాం. ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. అనవసరంగా నానా మాటలని ఆయన మనసుని గాయపరిచాను. ఊరుకోరా, గురూజీ అంటే దేవుళ్ళ అంటాడు, కాళ్ళ మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించేస్తాడు. అయితే శ్రావణితో ఒకసారి మనసు చెప్పి మాట్లాడాలను. నువ్వు ఒకసారి మనసు మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు, ఆయన నీకు బుద్ధి రాలేదురా. లవ్ అన్నాక కష్టాలు ఉంటాయి బుజ్జి, అలాగని వెనకెళ్ళకూడదు. అయితే ముందుకెళ్దాం పద. ఈడు బిలాలెత్తున్నాడు. భయపడ్డారా? మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం. కొండ, స్టవ్ ఇంకా లాంతరా. ఏమండోయ్, వంటగది సామాగ్రి అంతా ఈ కవర్లో ఉంది. ఇవి బియ్యం. అప్పటికి కొత్త కాపురం అడిగాడు షాపోడు. ఇవన్నీ మీ ఒక్కరికి అనుకోకండి, అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తింటానికి. వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేకు కూడా సరిపోతుంది. శ్రావణి గారు, మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని? శ్రావణి గారు, ఏమైందండి? ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం, ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది. మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటే ఏమి ఉండదు. ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి. మీరు మమ్మల్ని నమ్మారు, ఈ ఒక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవడానికి. అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు. యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి, మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది. ఆ అవకాశం లేదు వెంకీ. మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు. మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు, మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? నాకి బాలి బాలి. హలో శ్రావణి, యోగేంద్ర శర్మ నంబర్ తీసుకో. ఓకే. 9849098490906906906. ఓకే, జాగ్రత్తగా మాట్లాడు.